మొత్తం మరకుప్పి మండలం అంతా మా అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా నిజంగా చెప్పాలంటే ఈ రోజు మరకుప్పి మండలం నిండా జనకి ప్రజెంట్ చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రి వెళ్ళు హరీష్ చౌహాన్ గారు గౌరవ మండల పార్టీ అధ్యక్షులు ఎర్నాగర్ రెడ్డి గారు ఎంపీసీ గారు డిప్యూటీసీ గారు యాదవరెడ్డి గారు భాస్కర్ గారు అదేవిధంగా భూమండ గారు దేవేంద్ర రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు బాబెడ్డి గారు బాబు గారు సురనాగర్ రెడ్డి గారు అందరికీ వేదికపై పెద్దలందరికీ వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా మరకుకు మండల అక్క చెల్లెళ్ళు అన్నలమ్ములు యువకులు అందరు కూడా పేరు పేరున ఆ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరకుకు మండలం మండలంలో పెద్ద ఎత్తున హరీష్ రావు వస్తుండు అంటే ప్రతి పల్లె నుండి అక్క చెల్లె తమ్ముడు అందరూ కూడా కలిగి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు సార్లు మనం ఎమ్మెల్యేగా కనిపించుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇలా మన రాష్ట్ర మన గజ్వేల్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నాం. ఇలా మన మరుకు మండలంలో పోలీస్ స్టేషన్ కట్టుకున్నాం, ఒక ఐవసీ బిల్డింగ్ కట్టుకున్నాం, కొండ పోసమ సాగర్ని కట్టుకున్నాం. ఇలా మరుకు మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా బోర్డు వేసినా ఇంకేం చేసినా కూడా బ్రహ్మాండంగా ఇలా పంటలు అందుతున్నాయి. మరుకు మండలం అంటే పాడి పంటలతో వినాశించినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ద్వారా నీళ్ల ద్వారా ఎట్లా ఉండే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. కొంతమంది బీజేపీ ప్రభుత్వాలు వస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు వస్తుండ్రు 5 సంవత్సరాల నుండి ఎవరికి ఏ గ్రామంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు రాలేదు బీజేపీ వాళ్ళు రాలేదు ఎలక్షన్లు వచ్చినాయని కొత్త బిచ్చబాలు కొత్త బిచ్చగాలు వచ్చినట్టు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఏ కాంగ్రెస్ వారు ఎంపీలు ఏ బీజేపీ ఎంపీలు కనిపించాలి మన హరీష్ అన్న కనిపించాలి మన మండ ఎంపీ గారు జడ్పీసీ గారు పార్టీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని కనిపిస్తే తప్ప ఏది కూడా కనిపించదు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ముఖ్యంగా మన సారు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి మండలం మరుకు మండలం ఇక్కడే సారి ఉంటారు కాబట్టి ఏ గ్రామంలో కూడా ఏజెంట్ లేకుండా మొత్తం కారు గుర్తుకో కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ జై తెలంగాణ. మన మద్దతు కేసీఆర్ ఉండాలి అందరూ గట్టి చేయాలి అందరూ కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉందని చెప్పి గట్టి చేద్దాం అందరికి మీ ఆశీర్వాదం మీ ప్రేమ మీ అనురాగాలు. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు హరీష్ చంద్రను మండలవాసిగా కోరుతాను. జై తెలంగాణ. గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు ప్రతాపన్న గారు భూమన్న గారు యాదవరెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు హరిపంతులు గారు పాండుగౌడ్ గారు మా రామచంద్రం యాదవ్ జడ్పీటీసీ గారు హరిపంతులు చంద్రశేఖర్ రెడ్డి స్థానిక సర్పంచ్ భాస్కర్ గారు సత్యనారాయణ గారు కన్కయ్య గారు మండల సర్పంచులు ఎంపీటీసీలు బాలరాజు గారు సుగుణాకర్ రెడ్డి గారు ప్రవీణ్ నరేష్ కృష్ణ యాదవ్ ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మరుకు మండల అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అమ్మ ఈరోజు మీ అందరికీ తెలుసు ఓట్లు వచ్చినాయి,
సరే ఎలక్షన్లు వచ్చినాయంటే అన్ని పార్టీలోళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మీరు కూడా చాలా సార్లు ఓట్లు వేసినారు కానీ మన కేసీఆర్ రాకముందే ఎట్లుండే మరుపుకు కేసీఆర్ వచ్చినాక ఎట్లా ఉన్నదో మీ గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించండి 15ల కింద కాంగ్రెస్ పార్టీ ఉండే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు ఉండే విజయ రామారావు గారు గీతా రెడ్డి గారు ఇది తీసేరా బాబు దీని లేకుండా తీసే విజయ రామారావు గారు సంజీవరావు గారు గీతా రెడ్డి గారు నర్సారెడ్డి గారు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయింది కానీ వాళ్ళు వచ్చినాడి ఏం పనైంది ఇవాల కేసీఆర్ వచ్చినాక మన కారు గుర్తు వచ్చినాక ఏం పనైందో మీరే ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించండి ఆ రోజు మరుకుకు మండలం ఉండేనా ఇలా మరుకుకు మండలం అయిందంటే అది మన కేసీఆర్ సార్ చేసిందా ఇంకెవరైనా చేసిందా మన కేసీఆర్ వల్లనే మన మండలం అయినమా లేదా మరి మనం సర్దిదిన్నా దేవుడు అలవాలనా వద్దా ఒకటి రెండో ముచ్చట మా అక్క జనన్లు ఆనాడు మంచినీళ్లు కావాలంటే ఈ మరుకుకుల మనం ఎంత గోసపడ్డామో ఒక్కసారి యాడ్ చేసుకోండి 400 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాకపోవు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ల గోస ఇంత అంత కాదు కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఇంటికి నల్ల పెట్టి మా అక్క జనన్ల గోస తీర్చిందా లేదా నిజమా కాదా అప్పుడు సైకిల్ గుర్తుడు పోయి సై గుర్తుడు వచ్చిండు సై గుర్తుడు పోయి సైకిల్ గుర్తుడు వచ్చిండు ఎవడొచ్చినా ఎవడువైనా మంచినీళ్ళ బాధ మాత్రం తీరలే ఇలా కేసీఆర్ వచ్చినకనే మాట ఇచ్చిండు మాట ప్రకారంగా ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళ కోస తీర్చిండా లేదా యాడ్ చేసుకోండి పిల్లని ఇవ్వాలంటే ఎంత ముందు అయింది మరుకు మండలానికి ఎందుకంటే నా బిడ్డను నీళ్ళు పోయి పెడతారు గోసైడ్ అంత కరువు గట్టి ప్రాంతం ఓనర్ మన ప్రాంతాన్ని అటువంటి మరుకుకును ఇయాల శివుడి నెత్తులో నుంచి గంగమ్మ తల్లి ఎట్లా బయటకు వస్తుందో కొండ పోచమ్మ నుంచి నీళ్లు తెచ్చింది కదా ఇయాల పంటలు బ్రహ్మాండంగా రెండు పంటలు పక్కా కాలేదా బోర్ ఎండుతలేదు బావి దమ్ముతలేదు కేసీఆర్ సార్ వచ్చినాక ఇయాల రెండు పంటలు పండుతున్నాయి అంటే గా కేసీఆర్ రాకపోతే గా నీళ్లు వచ్చినా ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా కలననన్న గన్నమా ఎండకాలములో మన చెరువులు మత్తలు దుంపుతాయని ఎండకాలములో మన కళ్ళ ముందు కాలువలలో నీళ్లు చూస్తామని కలనైనా గన్నమా అని అడుగుతా ఉన్నా బ్రహ్మం గారు చెప్పిండని ఎనకడ మనం విందాం బ్రహ్మం గారి కాల జ్ఞానంలో నన్నకి ఇట్లా నీళ్లు వాడతాయి ఎండకాలంలో అని చెప్పిండా బ్రహ్మం గారి కాల జ్ఞానానికి అందంది కూడా మన కేసీఆర్ మనకు ఆ నీళ్లు తెచ్చి రెండు పంటలు పక్కా పండేట్టు చేసింది ఏ రోజు చూద్దాం ఒకప్పుడు నర్సారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరే ఏదైనా ఊరికి పోదామంటే మోచేతులోతు గుంతలు ఉంటుండే రోడ్లు అంబులెన్స్ రాకపోవు బస్సులు బంద్ అయ్యి కరుపుతో ఉన్న చెల్లె దావఖానకు పోవాలంటే ఆ గుంతలలో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇవాళ ఏ రోడ్డుకు పోయినా ఏ రోడ్డుకు పోయినా మరుకుకులో డబుల్ రోడ్ కనబడుతుందా లేదా నున్నటి రోడ్లు చేసిందా లేదా మన కేసీఆర్ అంటే ఒకప్పుడు గతుకుల రోడ్లు ఉంటుండే గజ్వేళ్ళ గతుకుల గజ్వేళ్ళు బతుకుల గజ్వేళ్ళగా మార్చిండు మన కేసీఆర్ ఇంకో మాట అంటున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ మండలం అయ్యా అంటే మా మండలం అంటారు మా మరుకుకోలు ఈ తెలంగాణలో ఎవలకు దక్కని గౌరవం ఎవలకు దొరికిందంటే మా మరుకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు దొరికింది అరే మీ సార్ దేవుడు అంటే మా ఊరు మా మరుకుకు మండలం అని గొప్పగా చెప్పుకునే అదృష్టం మీకు తప్ప ఇంకెవరికైనా దొరికిందా తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని ఎవరిచ్చిండ్రయ్యా అంటే మా గజ్వేలు ఇచ్చింది అని గొప్ప గౌరవం ఇచ్చింది మన కేసీఆర్ ఇంకొక అదృష్టం కూడా మీకేముంది ఇంకొక అవకాశం దక్షిణ భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరు మూడవసారి ముఖ్యమంత్రి కాలే మా దక్షిణ భారతదేశానికి మూడవసారి ముఖ్యమంత్రిని ఇచ్చిన ఆ ఘనత కూడా మరుకుకు గజ్వేల్కే దక్కాలని కోరుకుంటా ఉన్నా ఇప్పుడు వడ్డించేటోడు మనోడు అయితే లడ్డు యాడున్నాయితే దొరుకుతుందట కేసీఆర్ సార్ మనోడు ఉంటే మనకు లాభం అయితే తప్ప ఈ ఓట్ల ముంగట వాడగుడు వీడో కూడా వస్తుంది వాళ్ళతో అవుతుందా దయచేసి ఆలోచించండి రేపిడ బీజేపీ కాంగ్రెస్ తప్పిపోయి ఒక్క నిమిషానికి గెలిచిండి అనుకో
కేసీఆర్ సార్ కోసిన ఈ రోడ్లకు వాడు పొక్కలు పట్టింత డాంబరన పోతాడు ఎవడు మరి ముఖానికి? కేసీఆర్ సార్ కట్టిన ఈ స్కూళ్లకు బిల్డింగ్లకు వాడు సున్నమన్న ఎత్తడా? అయితే రావాలతో మరి మనం గాయం తాగమైతే ఎట్లా చెల్లే? ఒకడు రాబట్టే కులమన బట్టే, ఇంకొకటి బంధుత్వం సుఖరికమన బట్టే, ఇంకొకటి ఎంతో వరుస కల్ప బట్టే. నేను అంటున్నా బిడ్డ ఇన్ని రోజులు అడవిని ఆయన నువ్వు మాకు ఆపద పడ్డనాడు వచ్చినావా, కష్టం పడితే వచ్చినావా, మా పెద్దమ్మ గుడి పండుగకి వచ్చినావా, మా ఎల్లమ్మ గుడి పండుగకి వచ్చినావా, మా బీరమ్మ దేవుని జాతర అయితే వచ్చినావా, పోషమ్మ తల్లి పండుగకి వచ్చినావా, దేనికి వచ్చినవురా ఆయన నువ్వు? మా కష్టం బట్టి వచ్చినావా, దుఃఖంలో మా ఇంట్లో ఎవరైనా జరిగిపోతే వచ్చి మాట్లాడించినావా? ఇవాళ వచ్చి వరుస కలుపుతున్నారా బిడ్డ? వీళ్ళు రేపు మళ్ళీ 30 తారీఖు తర్వాత దొరుకుతాడా? 30 తారీఖు తర్వాత ఎవరు ఉంటాడు? గిరే పాండు ఉంటాడు, లేకపోతే గదే కరుణాకర్ రెడ్డి, మా ఎంపీటీస్ మా సర్పంచ్ ఉంటాడు. వీళ్ళు దొరుకుతారా? మళ్ళీ కంట్లేసుకుందామండి దొరుకుతారా? వీళ్ళు దయచేసి మర్చిపోకండి. ఎవడో వచ్చి నేను బిడ్డ బిడ్డ అనగానే మనం కూడా ఆయన కరిగిపోయినా మనకు ఆయన ఆగమైతాం. మరి నీ బిడ్డ ఆడమైంది ఆయన, ఇప్పుడేమో బిడ్డ నేను నీ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు. మరి ఆనాడు ఏడవైనావు? మా కష్టం వచ్చిందాడు ఏడవైనావు? మా దుఃఖం వచ్చిందాడు ఏడవైనావు? ఇవాళ దయచేసి బాగా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా మరకుకు బిడ్డ అంటే మీకు అందరికి ఎంత గౌరవం పెరిగిందో, మీ గౌరవం పెరిగినట్టు మీ భూముల ధరలు కూడా పెరిగినాయి. అదే బాగా కేసీఆర్ సార్ వచ్చినాక మళ్ళా డమాం అంటే ఆయన దగ్గర ఇటే, ఇంకోటి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేది, భూముల ధర డామ్ అంటే మరి జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ వచ్చింది, మంచి పోలీస్ స్టేషన్ వచ్చింది, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక 200 పెన్షన్ 2000 రూపాయలు అయిందా లేదా? ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ గారు, ఈ తాప మళ్ళా గెలిపింది, ఈ 2000 పెన్షన్ 5000 రూపాయలు చేసుకుందాం అంటుండు కేసీఆర్. ఇవాళ ఊర్లలో అర్ధరాత్రి ఏమైనా పైసలు అవసరం పడితే ఎవరైనా దొరుకుతాయో దొరుకుతాయి కానీ ముసలి వాళ్ళ దగ్గర దొరుకుతాయి కానీ వాళ్ళు చెప్పరు, ఏ లేవు లేవు ఏడున్నాయి అంటారు. కానీ నెలకు కేసీఆర్ 2000 పంపితే ఓ 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు, 6-7 వందలు దాచుకున్నారు, రోగమో నొప్పో ఏది ఎట్లనో దాచుకున్నారు. కాకపోతే కోడలి పిల్లల దగ్గర దాయాలి, బిడ్డ దగ్గర దాచుకుంటున్నారు. బిడ్డని నమ్ముతారు తల్లి బాగా, బిడ్డ దగ్గర పెట్టుకొచ్చుకున్నారు. నేను ఎందుకంటున్న మాట, 2000 వస్తేనే అవ్వ గంట చల్లగా బతికింది, రేపు 5000 వస్తే నిజంగా అవ్వ గౌరవంగా ఉంటుందా ఉండదా? కోడళ్ళు మంచిగా చూసుకోరు, ఇంకా మంచిగా చూసుకుంటారు, మస్తు గౌరవం పెరుగుతుంది అవ్వకు. సో ఇంత మంచి ఆలోచన కేసీఆర్ చేసిండు. అదేవిధంగా రైతు బంధు ఎవడన్నా రూపాయి ఇచ్చిండా చెల్లే రైతుకు? గతంలో గవర్నమెంట్లు కరెంటు బిల్లు వసూలు చేసిండ్రు, నీటి తీరువా వసూలు చేసిండ్రు, భూమి శిస్తు వసూలు చేసిండ్రు, అన్ని రద్దు చేసిండు కేసీఆర్. రైతుకే ఉంటా డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఎవరైనా ఇచ్చింది 5000 కాంగ్రెస్ ఉండగా 10 రూపాయలు, అరే మోటార్ కాలితే 10000 అవుతుండే, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30000 లంచం ఉండే. ఇవాళ మోటార్ కాలది ట్రాన్స్ఫార్మర్ వేలది, మనకే ఎకరానికి 8000 ఇచ్చిండు పోయినసారి, ఈసారి 10000 ఇచ్చిండు, మళ్ళా గెలిపింది ఎకరానికి 16000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటుండు కేసీఆర్. 16000 కావాలా వద్దా? కావాలంటే కారు కేయాలి రెండు. ఇక మూడో విషయం, మా అక్క చెల్లెళ్ళు మీకోసం ఎన్నో ఆలోచించిండు మన కేసీఆర్. ఒకటి కళ్యాణ లక్ష్మి, మీకు తెలుసు ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే 116 రూపాయల చెక్కు తెచ్చి ఆ చెల్లె చేతుల్లో పెట్టినామా లేదా? ఇది వాళ్ళ కాంగ్రెస్ వాడు ఎవడన్నా బీజేపీ రూపాయి ఇచ్చినా అని చెల్లె, కేసీఆర్ వచ్చినాక 100000 రూపాయలు పక్కా వస్తున్నాయి. అరే ఆదుర్రా పిల్లలు. ఆరోగ్య లక్ష్మి, బిడ్డ కడుపుల వరంగానే పాలు కోడుగుడ్డుతో అంగన్వాడీలో అన్నం పెట్టింది. కేసీఆర్ కిట్టు గజ్వేల్ దవాఖాన ఎంత ముద్దుగైంది ఇప్పుడు, ఆనాడు గజ్వేల్ దవాఖాన పోతే అన్ని పందులు ఉంటుండే, పందులు 10 కొక్కులు. నేను కూడా పోయినా, ఎవరైనా చచ్చిపోతే మాట్లాడేది పోతే పందులు 10 కొక్కులు ఎదురైతుండే. ఇవాళ ఎంత ముద్దుగున్నా చెల్లె, గజ్వేల్లో ఇవాళ ఒక్క పైస ఖర్చు కాకుండా నీ కోడలను నీ బిడ్డను తీసుకుపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి మరుకుంటాడు ఇంటికా దించిపోతున్నావా లేదా? ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాను బిడ్డు సర్కారు దవాఖానకు అని పాటలు వచ్చినాయి. ఇవాళ ఏమంటున్నారు, పోదాంపద బిడ్డ సర్కారు దవాఖానకు అన్నంత మంచిగా దవాఖాన అయిందా లేదా? మీ గుండె మీద చేసుకొని చెప్పు, అబద్ధం చెప్పకూడదు. దవాఖాన మంచిగా అయిందా లేదా? డాక్టర్లు ఉన్నారా లేరా? ప్రైవేట్ దవాఖానలో పోతారంటే ఇంత వాసన వస్తుంది కానీ గజ్వేల్ దవాఖానలకు ఇంత వాసన ఉన్నదా?
శుభ్రంగా ఉన్నదా లేదా, దవాఖాన మంచిగా అయిందా లేదా, మరి అన్ని మంచిగా అయింది, ఇంకా మనం ఎంత ముందు అయిదామా? ఇంకా మూడు, ఇప్పుడు మహిళల కోసం ఇంకో కొత్త ఆలోచన. ఒకటి ఒకటేమో ఇవాళ ఇప్పటిదాకా కేసీఆర్ కిట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆరోగ్య లక్ష్మి వచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచన చేసిండు మీకోసం మన కేసీఆర్, దాని పేరు సౌభాగ్య లక్ష్మి. ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే, ఇంటి యజమానురాలైన మా చెల్లెకు మా అక్కకు నెల నెల ఆచర పింఛన్ వచ్చినట్టు 3000 రూపాయలు మీ బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. మంచిదేనా? రావాలా? రావాలంటే కారుకి ఇయ్యాలి. మూడోది ఇంకొక మంచి మాట చెప్పాలి, రేషన్ షాపుల్లో ఈ మధ్యన మీరు బియ్యం తెచ్చుకుంటున్నారు, కేసీఆర్ వచ్చాక 6 కిలోలు చేసిండు, కరోనాలో 10 కిలోలు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని జాగుతున్నాడు మన కేసీఆర్. అయితే ఈ మధ్య రాంగబోగ అడిగిండట మరకుక్కడ, బియ్యం తింటున్నారు అమ్ముతున్నారు అని అడిగిండట. ఒక 60 పైసలు తింటున్నారు, 40 పైసలు అమ్ముతున్నారు అందరట. ఈనంగా తెస్తున్నారు అనంగా అమ్ముతున్నారట. కొంతమంది ఏం చెప్పిందట అంటే, కేసీఆర్ కు దోశపిండి చేసుకుంటాం సార్ అందరట, అట్లు పిండికి దోశపిండి చేసుకుంటున్నాం అందరట. కొంతమంది ఏమో 20 రూపాయల కిలో, 25 ఎంత నడుతుంది, 16 రూపాయలకు అమ్ముతున్నట. అదే ఆలోచించండి కేసీఆర్, ఈ దొడ్డు బియ్యం అమ్ముతున్నారు, సడ బియ్యం తెచ్చుకుంటున్నారు మా అక్క చెల్లెళ్ళు, ఇక అమ్ముడద్దు. అందుకే ఇప్పుడు ఈ తాప మళ్ళా గెలవగానే జనవరి నెల నుంచి వచ్చే నెల నుంచి సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే ఆలోచన చేయబోతా ఉన్నాం. కావాలనా సన్న బియ్యం? కావాలంటూ చేయాలంటూ చూస్తా సన్న బియ్యం అందరికి కావాలా? పక్క రైట్. సన్నయ్య కావాలి, పాత బియ్యం కావాలి, మళ్ళీ బుద్ధ బుద్ధ అవుతుంది కదా. పాత బియ్యం అందాం, సన్న బియ్యం ఇవ్వందాం. మరి గది కూడా ఇప్పుడు ఉన్నదాన్ని దొడ్డు బియ్యం తీసేసి ఈ తాప మన కారు గెలవంగానే సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే ఆలోచన కూడా చేసుకుందాం. ఇకపోతే మా అసైన్డ్ భూములు, మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మీకేవైతే గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఉన్నాయో, ఇవాళ ఏమైందంటే బయట భూముల ధర బాగా పెరిగింది. వీళ్ళకి ఏమైందైనా పెళ్లి చేయాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి, లేదా దవాఖానలో పడ్డం అంటే అది భూమి ఉన్నట్టే కానీ రూపాయి విలువ లేదు. అందుకే ఇవాళ మీ భూముల విలువ కూడా పెరగాలని మీ అందరి భూములను పట్టా భూములుగా మార్చి హక్కులు కల్పించబోతా ఉన్నాం. గవర్నమెంట్ భూములు తీసుకోదు కదా, ఉల్టా మీ భూములను పట్టా భూములుగా మార్చి మీకు అన్ని హక్కులు కూడా కల్పిస్తామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా గ్యాస్ సిలిండర్లు, మా అక్క జిల్లాలకు బీజేపీ పూగుతోడు అతను నిండి అలా మూతి మిగిలి గట్టిగా అడుగుతూ ఒకసారి, ఏమరా బిడ్డ ఇంకా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు, పూగుతోంది సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది నువ్వు కాదా, 400 సిలిండర్ను 1000 రూపాయలు చేసి ఇంకా నీ ముఖానికి ఓటేయాలనా అని ఆ బీజేపీని గట్టిగా నిలదీయండి ఎవడన్న ఊళ్ళే కత్తే. వాడు వరుసలు కలుపుతుండు, సుతరికాలు కలుపుతుండు బిడ్డ, ఏడవైనా ఆయన ఇండోలు ఇప్పుడు వరుసలు యాదికి వచ్చినాయి. 400 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది నువ్వు కాదా, ఏం చేసినావని? గరీబోళ్ళకు నువ్వు ఇచ్చిందేంటి, పేదోళ్ళకు నువ్వు చేసిందేంటి? ఇలా మా కేసీఆర్ వచ్చినాక 6000 పెళ్లికి 1000 రూపాయలు ఇచ్చిండు, ముసలిళ్ళకు 2000 పింఛన్ ఇచ్చిండు, ఆడబిడ్డ క్యాంప్ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, వ్యవసాయం చేసే రైతులకు రైతు బంద్ ఇచ్చిండు, అదృష్టం బాగలేక రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఒక 10 చెప్పచ్చు మనం ఏం చేసినామంటే. ఈ పువ్వుగుర్తోడు ఏమైనా చేసిన అడిసేలే? చేసిండు ఒక్కటి, 400 సిలిండర్ 1000 మాత్రం చేసిండు, 1000 మాత్రం చేసిండు వాడు. ఇక గా ఉద్ధారకానికి ఇంకా మనకి ఓటేయాలంట మనం, ఇక 1000 చేసినా నాకు ఓటేయమని వాళ్ళ ముఖాలకు బయలుదేరి. అందువల్ల నేను మీతో 12 అయినా అదే మళ్ళీ తగ్గింది మరొక 100 20 రూపాయలు తక్కువ 1200 అంటాడు మా బాపు. అయితే అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఏం పెట్టిందంటే, మహిళలకు ఇబ్బంది కావద్దని గవర్నమెంటే 600 రూపాయలు మనమే భరించి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. 400కి ఇస్తే మంచిదే కదా, ఫ్రీగా తీమందామా? 400 పర్వాలేదా, 400కి ఇద్దామంటుండు కేసీఆర్, పర్వాలేదు. 4 సిలిండర్ వస్తుంది, నెలకు 3000 పడతాయి, సన్న బియ్యం వస్తుంది, మనకు గవర్నమెంట్ భూములు పట్టా భూములు అవుతాయి, 16000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇంకొక ముచ్చట చెప్పాలి, ఈ వ్యవసాయం ఉన్న వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది,
మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉంటారు కదా, గరీబోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రైతు బీమా కావాలని అందరు అడిగింది. అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో ఏం పెట్టామంటే ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు భూమితో సంబంధం లేదు, ఎవరైనా పేదవాళ్ళైతే మధ్యతరగతి వాళ్ళైతే వాళ్ళందరికీ కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించబోతా ఉన్నాం. ఏంటిది 5 లక్షల జీవిత బీమా? మీకు మంచిగా అర్థం కావాలి. మీ ఊళ్ళో ఎవరైనా ఒక రైతు చనిపోతే ఇప్పుడు 5 లక్షలు ఆ తల్లి అకౌంట్లో పడ్డాయా లేవా? ఊరికో 10-20 మందికి వచ్చినాయి. అది ఏ కారణం చేత, ఆరోగ్యం ఖరాబయ్యో, రోగం వచ్చో, ఏ కారణం వల్ల ఎవరైనా రైతు చనిపోతే దరఖాస్తు పెట్టేది లేదు, లంచం ఇచ్చేది లేదు, ఆఫీస్కు పోయేది లేదు. మన ఇంట్లోకేని కాలు గడప బయట పెట్టకుండా దినవారాలు ఎందుకు ముందు 5 లక్షలు వచ్చి ఆ తల్లి పిల్లలకు ధైర్యం ఇచ్చేటట్లు 5 లక్షలు ఇచ్చేది కేసీఆర్. అయితే అది నిన్నటిదాకా రైతులకు వచ్చింది, ఇప్పుడు రైతులే కాదు ఈ రాష్ట్రంలో ఉండే పేదలందరికీ కూడా ఆ రకంగా 5 లక్షల బీమాను ఈరోజు తేబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. అయితే ఇంత మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ చేస్తా ఉన్నాడు, మరి అలా ఇంకోడు బీజేపీ వాళ్ళు బయలుదేరిండు, మా కోటైంది మా కోటైంది అంటారు. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుతుందా? బీజేపీ అధికారంలోకి వస్తుందా? పోయినసారి వాళ్ళు గెలిచింది ఒక్కటే, మొత్తం తెలంగాణలో వాళ్ళు గెలిచింది ఒక్కటే. ఈ తాప అయితే డకౌట్ అవుతారు, తప్పితే ఒకటో రెండో వస్తాయి. ఈ ఒకటి రెండు వచ్చిన మనకు ఉద్ధారకం చేస్తాడా? వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంటుందా? ఇప్పుడు మనము నెత్తి మీద గంగమ్మ తల్లి ఉన్నట్టు మన నెత్తిన కేసీఆర్ ఉండగా మనం పక్క దిక్కు చూస్తే అవసరమా? అసలు మనకు అవసరమా? మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, కింది మీద అయితే గప్పుడు అర్థమవుతుంది, మళ్ళీ బాధపడతాం. అందువల్ల నేను కోరేది ఒక్కటే, మా సిద్దిపేటలో మా వాళ్ళు నాకు 100,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిర్రు పోయినసారి, మరి మీరు గజ్వేలు నాకంటే సిద్దిపేట కంటే ఎక్కువ ఇవ్వాలని అవద్దా? అరే గజ్వేల్ పేరు పెంచాలని అవద్దా? కేసీఆర్ సార్ పేరు నిలబెట్టాలని అవద్దా? సిద్దిపేట వాళ్ళు నాకు ఎంత ఇచ్చిన పోయినసారి మెజార్టీ 100,000 ఇచ్చిరా లేదా? మీరు నన్ను దాటద్దా? మరి మరి నాకంటే పెద్ద సారాయే, మనకంటే ఎక్కువ పనులు అయ్యాయి ఇక్కడ, మరి మనం కూడా మరి 100,000 మెజార్టీ ఇవ్వాలని అవద్దా? కాంగ్రెస్ కూడా అయితే వాడు పతకెళ్ళాడు, ఇంటి వంకెలు వస్తున్నట్టు లేదు. అది ఏమి, అది ఉత్తదేది, అది డిపాజిట్ రాదు. బీజేపీ వాళ్ళు కూడా అది రాష్ట్రంలో గెలిచేది కాదు. అందువల్ల నేనేమంటున్నా అంటే ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఊరన్న కాడ పాల పంచాయతీలు ఉంటాయి, సర్పంచ్ అబ్బా అటుంటే ఈయన ఇటుంటాడు ఓడిపోయిన, ఒక ఎంపీటీసీ గెలిచినాడు అటుంటే ఓడిపోయినాడు ఇటుంటాడు, గవి కాదు కదా. మన బతుకుదేరు చూడాలి. ఈ మధ్య టీవీలు పెట్టే కూడా బూతులే బూతులు మాట్లాడుతుండు, ఇక తిట్టుడు కాదు కేసీఆర్. ఎందుకంటే ఆయన తిట్టుడు కేసీఆర్, మంచినీళ్ళు ఇచ్చినందుకు తిడుతుండ్రా, కరెంట్ ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇంత 2 పంటలు పండించినందుకు తిడుతుండ్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు తిడుతుండ్రా, రైతు బంధు ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇవాళ ఎందుకు తిడుతుండ్రో నాకు అర్థం కాదు. బూతులే బూతులు. అందుకే నేనేమంటున్నా అంటే ఈ బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూత్ లో మీ ఓటుతోనే వారికి గుణపాఠం చెప్పండి. ఆడ పోయి కారు మీద కీ అని దాకా గుద్దుడే గుద్దాలి కారు మీద, అప్పుడు అనికి ఆ బూతులు మాట్లాడటానికి దిమ్మ తిరగాలి కొడుక. తండ్రి లాంటి వయసున్న ఇక కేసీఆర్ను పట్టుకొని ఇట్లా మాట్లాడతావు, కేసీఆర్ను తింటే ఇవాళ మీకు పాపం పంటది, ఇవాళ జనమే బుద్ధి చెప్తారు ఆయన ఏం తక్కువ చేసిండు. మీ ముఖానికి కాంగ్రెస్ వాళ్ళు ఉండగా మన బాయికాడ కరెంట్ ఉండు నా చెల్లె, నాకు బాగా గుర్తు. ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే మాకు ఫోన్ వచ్చేది, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సార్ మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, శవాన్ని కాలేసినాం, జర స్నానం చేయాలి, బాయికాడ కరెంట్ ఏపీయవా అని అడుగుదురు కాంగ్రెస్ వాళ్ళ జమానల. బదిలాడంగా వాడు గంటకు కరెంట్ వేస్తే స్నానం చేసిపోయి గప్పుడు దీపం పెట్టాక అందరు తినాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ గట్లా ఉన్నదా బాయికాడ? కటికేస్తే వచ్చే కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కటికేస్తే వచ్చే కరెంట్ ఉండాలనా, కటిక చీకట్ల కర్ణాటక మోడల్ కావాలనా, ఇవాళ అందరు కూడా ఆలోచించాలి. మొన్న కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో గెలిచిండు మన పక్క పంట, ఆడు ఏమైంది? కరెంటే వస్తలేదట ఇప్పుడు, అంత కొడితే 4 గంటలు ఇస్తుందట రైతులకు, పొద్దున్నదాకా గంట, దొంగ రాత్రి 3 గంటలట. ఆ ఇచ్చే 3-4 గంటలకు 30 సార్లు ట్రిప్ అవుతుందట, 30 సార్లు ట్రిప్ అవుతుందట. పారిన పడే ముంగడిదే వాడుతుంది, ఎందుకంటే నీళ్ళు పోతాయా? 10 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోగుకుంటూ వచ్చింది అనుకో, ముంగడిదే వాడుతుంది, నీళ్ళే కూసుకపా, ఎందుకంటే ఎండే పిక్తుంది. మరి మళ్ళా గంట కావాలా మనకేంది? నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ వాడు వస్తే మళ్ళా 3 గంటల కరెంటే వస్తుంది,
మన రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ఆయన మా టీవీలో మాట్లాడిండు, ఏ 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు పడుతుందట, నీ తాత కొనిస్తాడా నీ అయ్య కొనిస్తాడా 10 HP మోటార్ ఎవడు కొనిస్తాడు? ఉన్నదా మన మార్కు లెవెల్కైనా 10 HP మోటార్ ఉన్నదా? మనం ఏం వాడతాం అయితే 3 హార్స్ పవర్ లేదా 5 హార్స్ పవర్? వాడు అంటాడు 10 హార్స్ పవర్ పెట్టాట, 10 పెట్టే 3 గంటల పడుతుందట, పడుతుందా? అంటే ఎంత ధమాకు లేని మాటలు. ఎవడైనా ఎగుసం చేసినోడు అయితేనేమో అన్ని తెలిసి ఉంటుండే. కేసీఆర్ పొద్దుగా లేస్తాడు ఎగుసం చేస్తాడు, నీ వడ్డు వాడిస్తాడు కనుక దాని కష్టమేందో ఆయనకు తెలుసు కనుక ఇలా రైతులందరినీ చల్లగా చూసిండు ఆయన. మంచిగా నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడి సాయం చేసిండు, పండిన పంట గింజ లేకుండా ఊరూరికి కాంటలు పెట్టిండు. పెట్టలేదా? మున్పటి లెక్క తిప్పలు ఉన్నదా? ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా తెలుసో తెలియకనో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమంటాడు వాడు, ఏమి 3 గంటలు అనగా కూడా మాకు ఓటేసిందిగా 3 గంటలు ఇస్తా అంటాడు వాడు. మరి 3 గంటల కరెంటును మనం ఒప్పుకున్నట్టు అయితే ఇక బీజేపీ వాడు ఏమంటుంది తెలుసా? బాయికాడ మీటర్ పెట్టాలంట, మీ ఇంటికాడికి బిల్లు పంపించాలన్నట, పంపమంటారా? పువ్వు గుర్తు కొట్టేస్తే ఏమైతుంది? నీ బోరు కాడ బాయి కాడ మీటర్ వస్తుంది, మీ ఇంటికాడికి బిల్లు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అంటున్నా. కేసీఆర్ కొట్టేస్తే మీటర్ లేదు, బిల్లు లేదు, 24 గంటలు కట్టుకేస్తే కరెంట్ వస్తుంది. ఇక ఏం కావాలో చూడు, 3 గంటల కరెంట్ కావాలా, బాయికాడ మీటరు, ఇంటికాడికి బిల్లు కావాలా, ఏది లేకుండా కట్కేస్తే వచ్చే కరెంట్ కావాలా? దయచేసి బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ముద్దు ముద్దుగా వచ్చి ఓట్లున్నాయని వాళ్ళు సీసలు ఇస్తాను ఒకటి అంటుండట, పైసలు ఇస్తాను ఒకటి అంటుండట. మరి మేమంటున్నాం, పని చేసినాం తల్లి, మీ దీవెన కావాలి, మీ ప్రేమ కావాలి, ముంగట్కి ఇంకా కష్టపడి పనిచేస్తా అని మా కేసీఆర్ అంటున్నాడు. దయచేసి ఊర్లలో పోయినాక ఈ మధ్య టీవీలలో ఫోన్లలో లంగం ముచ్చట్లేస్తున్నాయి. కళ్ళతో చూసింది నమ్ముండ్రి, ఈ చెవులతో విన్నది నమ్మకుండ్రి. అన్ని జూటా మాటలు ఎన్నెన్న మాట్లాడచ్చు, మీ కళ్ళ ముంగట మీ రోడ్డు కనబడతలేదా? మీ కళ్ళ ముంగట ప్రతిరోజు నల్ల నీళ్ళు వస్తలేవా? మీ కళ్ళ ముంగట గజ్వేల్ దావఖానా బాగ్ కాలేదా? మీ కళ్ళ ముంగట మరుకుకు మండలం కాలేదా? మీ కళ్ళ ముంగట కొండపోచమ్మ సాగర్ నెత్తి మీద గంగమ్మ తల్లి రాలేదా? నీ కళ్ళ ముంగట నీ బాయి కాడ 24 గంటల కరెంట్ వస్తలేదా? నీ కళ్ళ ముంగట నెల నెల 2000 పింఛన్ వస్తలేదా? నీ కళ్ళ ముంగట పంట పంటకు ఎకరానికి 5000 రూపాయలు వస్తున్నది నిజం కాదా? అన్ని కళ్ళ ముందు కనబడంగా ఈ దొంగ నాయకులు ఈ జూటాగాలు బట్టే బాజిగాలు మాట్లాడే మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం. కండ్లతో చూసింది నమ్మమంటున్నా నేను. చెవులలో అప్పుడప్పుడు ఏమైందంటే జూటా మాటలు వాడు మైకులు వచ్చి మాట్లాడిపోతే అది నమ్మినాం అనుకో, ఆగమైపోతాం. మీ కళ్ళ ముందు రోజు కనబడుతుంది కదా మార్పు. 10 ఏళ్ల కింద మరుకుకేంది, 10 ఏళ్ల తర్వాత మరుకుకేందో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈరోజు గజ్వేల్ ఒక 30 ఏళ్ల ముంగటి పోయింది కదా. ఎందుకంటే ఎవరంటే పోస్ట్ కార్డు గజ్వేల్ కేస్తే ఆడిపోతుండే, గద్వాలకు పోతుండే. ఇవాళ ఇప్పుడు గజ్వేల్ అంటే తెలుగునోళ్ళు తెలంగాణలో ఉన్నారు ఎవరన్నా? అరే మొన్నటి దాకా ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఏమని తిట్టిరు? ఏ కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేస్తుండు, అన్ని మరుకుకే చేస్తుండు అని తిట్టిరు. అరేనా, ఇదే బీజేపీ వాడు తిట్టిండు, ఇదే కాంగ్రెస్ వాడు తిట్టిండు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓటాడు ఎందుకు వస్తున్నారు ఆయనను? అసలు ఈ గజ్వేల్ ఓటు అడిగే హక్కు ఉన్నారా బీజేపీకి? వీడు నిన్నటి దాకా తిట్టాలే, అబ్బో గజ్వేల్ బాగా చేసిండు అని తిట్టిరు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఇప్పుడు? అంటే మనం ఆలోచించాలి. మనకు అందం పెట్టింది కేసీఆర్, మన గౌరవం పెంచింది కేసీఆర్, మన ప్రతిష్ట పెంచింది కేసీఆర్, గజ్వేల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ను మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. అందరూ కూడా 30 తారీఖు నాడు లైన్ గట్టి వరుస కట్టి జట్టు కట్టి ఒక్కటే గుద్దుడు కారు 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 కారు, అవునా కాదా? ఆ రకంగా అందరం కూడా కారుకేద్దాం. ఇలా కాంగ్రెస్ బీజేపీలు మన గజ్వేల్ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేదు. మన గజ్వేల్ అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెలు పెట్టిండ్రు. మన గజ్వేల్ అభివృద్ధి జరుగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మన అభివృద్ధికి అడ్డుపడ్డ వాళ్ళకు, మన అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళకు మనం ఓటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. ఇలా మనకింత అన్నం పెట్టిండు కేసీఆర్, మనకింత గౌరవం పెంచిండు కేసీఆర్, ముంగటికి కూడా మంచిగా చేస్తా అంటుండు. పింఛన్ 5000 చేస్తా అంటుండు, రైతు బంధు 16000 చేస్తా అంటుండు, 400 సిలిండర్ ఇస్తా అంటుండు, సౌభాగ్య లక్ష్మి 3000 ఇస్తా అంటుండు. ఇంత మంచిగా మన కేసీఆర్ చేయగా కింది మీద అయిదామా? ఇంకో మాట అంటున్నా, సంసారం అన్న కాడ 10 సమస్యలు ఉంటాయి, అన్ని ఒకసారి తీరుతాయా? దేవునికి పోయే మనం 10 మొక్కుతే దేవుడు 1 2 ఇస్తాడు, అన్ని ఇస్తాడా? 10 మొక్కులు మొక్కితే దేవుడే 1 2 తీరుస్తాడు. మన కేసీఆర్ 10 ఇట్ల 9 తీర్చిండు, ఇంకా 1 6 ఏదన్నా కింది మీద ఉన్నా ఇంక ముందు ఉన్నా తప్పక గాయనే తీరుస్తాడు. చేసుకుందాం, నేను అండగా ఉంటా, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. దయ ఉంచి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు కుల పెద్దలు అందరు కూడా
కారు కొట్టేసి కేసీఆర్ గారిని దీవించండి. ఇయాల కొంతమంది బంధుత్వమని కులమని మతమని బయలుదేరింది. మరి కులం ఉంటే మునుపటి మొన్నటిదాకా ఉండాలి కదా. మన ఇంట్లో సావైతనో మన ఇంట్లో కష్టం వస్తేనో మనోళ్ళు దవాఖానలు పడతానో రావాలి కదా. వచ్చింది ఎవడన్నా వచ్చింది గీవిలే కదా గీడున్నా. మా సర్పంచ్ గారు మా ఎంపీడీసీ గారు మా పార్టీ కార్యకర్త వచ్చి కదా మిమ్మల్ని కాపాడింది. ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినాం, దవాఖాన పోతే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పినాం, పోలీస్ స్టేషన్ పోతే దగ్గరుండి నిలబడి తీసుకొచ్చి ఇడిపించుకొచ్చింది మా వాళ్ళు. దేనికైనా నిలబడ్డం మనం కదా. ఈ గులాబీ చెండో నిలబడ్డం తప్ప గౌరవడని కనబడ్డాడు వచ్చిందే. మళ్ళా 30 తారీఖు తర్వాత వీడియోడని ఉంటాడా? మళ్ళా ఎవరు దొరకడు? మళ్ళా మళ్ళా గీనే కేసీఆర్ ఉంటాడు, మళ్ళా గీనే గులాబీ కండ హోలే 30 తారీఖు. ఇక వరదరాజేశ్వర స్వామి గుడి మంచిగా అయితే లేదా? ఇప్పుడు పెద్దగా గుడి మంచిగా చేస్తుండు కేసీఆర్. అరే చెయ్యండి ఏంది కేసీఆర్ అన్ని చేసుకుంటూ వచ్చింది. ఏదైనా ఓటో రెండో ఎంత ముందు అయినా పెద్ద మనసుతో క్షమించండి. ఆ ఒక్కటి రెండు ఏదైనా ఆగిపోయినాయి ఉంటే కూడా జనం మళ్ళా చేసుకుందాం. ఈ తాప ఏమైందంటే ఈ 5 ఏళ్ళ కరోనా పడ్డది. 2 సార్లు కరోనా వచ్చింది. 2 ఏళ్ళు కరోనా వచ్చుట్లో కూడా జనం అంత కింది మీద అయింది. ఆమె దానికి అమ్మైంది, ఖర్చు పెరిగింది. ఆ కరోనాలో కూడా ఊకోలే. మీకు ఇంత 2000 బ్యాంకులు వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, మీకు ఇంత మందులు పంపినాం, మిమ్మల్ని కడుపులో పెట్టి కరోనా లాంటి కష్టంను కూడా కాపాడుకున్నామా లేదా? కరోనా వస్తే నేను తిరిగిన గజ్వేళ్ళ వీడేవాడికి ఓట్ల కోసం వచ్చినప్పుడు కనబడ్డాడు కరోనా. ఇంట్లో పడ్డాడు హైదరాబాద్. వాడేమో కరోనా వచ్చినప్పుడు ఇంట్లో పడ్డాడు. ఆ కరోనా కష్టకాలంలో నేను కానీ ఇక్కడ ఉన్న మేమందరం కూడా భయపడకుండా మూతి బట్ట కట్టుకొని మీ ఇళ్లలో తిరిగినాం, మీ ఊర్లలో తిరిగినాం, మేమున్నాం, ధైర్యంగా ఉండండి అని మీకు ధైర్యం చెప్పినాం, కాపాడుకున్నాం. ఇంత ఎవరైనా గరిబోలుంటే ఇంత బియ్యం ఇచ్చినాం, ఇంత కూరగాయలు పంపినాం, కాపాడుకున్నాం మేము. వీడేవాడని వచ్చిన ఆటల్ని కాంగ్రెస్ వాళ్ళు బీజేపోడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఓటు అడగాలి. అందువల్ల ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి. మీరు మంచోళ్ళు, మరకు కంటే మా సొంత ఇల్లు లెక్క. మీరు దయచేసి మా మరకు ప్రజలు ఇవాళ పెద్ద మెజారిటీ అందరికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో మరకు మండలం చరిత్ర సృష్టించాలని నేను మీ అందరినీ కూడా పేరు పేరు నా కోరుకుంటూ ఇంత గొప్పగా ఇంత ఎండలు కూడా వచ్చి మమ్మల్ని దీవించినందుకు మీకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలు ఈ యొక్క 15 రోజులు తమ్మి 15 రోజులు మీరు కష్టపడండి. మీ మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇటు ప్రతాప్ అన్న ఉంటాడు, యాదవ్ రెడ్డి గారు ఉంటాడు, మా భూమన్న ఉంటాడు, హరీష్ అన్న కూడా మీకోసం ఉంటాడు. ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా ఏ దవాఖాన పని పడ్డా మీ అన్న హరీష్ అన్న మీకు అండగా ఉంటాడు. ఎప్పుడైనా 24 గంటలు నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. నా దగ్గర అపాయింట్మెంట్ సిస్టమ్ లేదు. పొద్దున ఎంత మంది వచ్చినా దరఖాస్తు తీసుకుంటా, పని చేస్తా, కడుపు నిండి అన్నం పెట్టి తోలిస్తా. ఎవరైనా రావచ్చు, మీలో చాలా మంది వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందువల్ల కార్యకర్తలు ధైర్యంగా పనిచేయండి బిడ్డ. నేను మీకున్నా, నేను పూర్తిగా కంటికి రెప్పలాగా నా కార్యకర్తల్ని మా అక్క చెల్లెలను కాపాడుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. యో కారు కెస్టోన్ చేయలేవట్టు ఎంత ముందు నోళ్ళొద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఇవాళ 3వసారి ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నారు. గజ్వేల్కి ఒక చరిత్ర ఉంది తెలంగాణ రాష్ట్రంలో. గజ్వేల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే గవర్నమెంట్. గజ్వేల్లో 2014లో ముఖ్యమంత్రి గారిని మీరందరూ ఓట్లేసి ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. 2వసారి మీరందరూ ఈ ప్రేమ అనురాగాలు పంచి ఓట్లేస్తే 2వసారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 3వసారి మనమందరం ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు ప్రతిష్టలు పెంచడానికి మన వంతు కృషి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇవాళ తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఏమైంది, ఇలా కుకుడుపలే ఈ పరిసర ప్రాంతాలలో రైతాంగం కానీ వ్యవసాయం కానీ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. రైతు వేదికలు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టుకున్నాం, స్కూల్ బిల్డింగ్లు కట్టుకున్నాం, సిసి రోడ్లు వేస్తున్నాం, అన్ని గ్రామాలని ఆదర్శంగా తీసుకెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఈ ఎన్నికలలో కుకుడుపల్లె మండలంలో
నరేందర్ గారు దేవినందర్ గారు ఇక్కడ సర్పంచ్ అందరు కూడా ఒక మాట చెప్పారు మా మండలం ఎంత ఏర్పాటు చేస్తే ఈ మండలంలో ఏ జెండు లేకుండా ఓట్లు లేపిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇలా ఈ అందరు కూడా మా నాయకులు అందరు కూడా మాట మీద నిలబడాలి మాట కట్టుబడాలి మా అక్క చెల్లెలను కలవాలి ఏకగ్రీవంగా ఉక్కుటూరు మండలంలో 15,000 లీడు ఇవ్వాలని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదం చేయాల్సిగా కోరుకుంటూ గౌరవనీయ ప్రజలు హరీశ్చంద్ర మండలంగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ గౌరవనీయులు ఈ మండల సమన్వయకర్త జిల్లా లైబ్రరీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి మన అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులు భూమన్న గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు చిట్టి దేవేంద్రన్న గారు మల్లం ఐలయ్య మన గ్రామ పార్టీ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ సోదరిమణి జయంతి గారు నరేందర్ గారు ఎంపీడీసీ మా భూములు గౌడ్ గారు వైస్ ఎంపీపి తమ్ముడు దేవి రవీందర్ గారు మరో వైస్ ఎంపీపి భగవాన్ గారు మన కోఆపరేటివ్ వైస్ చైర్మన్ అమరేంద్రన్న గారు కోల సద్గుణ గారు ఇండ్ల కనకయ్య గారు మొన్ననే పార్టీలో చేరిన మా మంగోల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా కుక్కునూరుపల్లి నలుమూలల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను అమ్మా ఈరోజు ఓట్లు వచ్చినాయి గతంలో కూడా మేము చాలా మందికి ఓట్లు వేసినాం వెనకటే కొద్ది రోజులు ముత్యంరెడ్డి సార్ కూడా ఉండే మనకు యాదుకుంది కదా ముత్యంరెడ్డి సార్ పోయి నర్సారెడ్డి సార్ వచ్చిందా నర్సారెడ్డి వచ్చింది అంటే లీడర్లు మారిండ్రు కానీ మన బతుకులు మారలేదు ఇవాళ కొద్దిగా మన బతుకులు పచ్చబడ్డాయి అంటే మన బతుకుల్లో కొద్దిగా మార్పు వచ్చిందంటే అది కాదు కేసీఆర్ వచ్చినాకనే వచ్చిందా లేదా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి ఎలక్షన్లు వచ్చినాయని కొంతమంది ఆపద మొక్కులు మొక్కుతారు ఇక డై కొడతా ఒకటిగా కానీ ఒకటి ఆలోచించాలి ఓట్లప్పుడు మాటలు చెప్పేటోడెవడు నిజంగా మన పని చేసేటోడెవడో ఆలోచన చేయాలి నేను ఒక 4-5 విషయాలు మీకు గుర్తు చేస్తా నిజమా కాదా మీరే ఆలోచించండి 2014 కంటే ముందు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ కుకునూరుపల్లిలో మంచినీళ్ళు కావాలంటే ఎండాకాలం మీరు ఎంత తిప్పలపడ్డారు అక్కా జల్లెలు మంచినీళ్ళు కావాలంటే ట్యాంకర్లు వెనుక బిందెలు పట్టుకొని పోయినామా లేదా బోరింగులు కొట్టి కొట్టి ఇబ్బంది పడ్డామా లేదా నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయా లేవా ఇవాళ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గజ్వేల్కు మన కేసీఆర్ ఎమ్మెల్యే అయినాక ఏ అక్కనన్న చెల్లెనన్న బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తుందా వస్తుందా అంటే ఈ పని మన కేసీఆర్ చేసినట్ట చేయనట్ట ఒక్కటి ఇక రెండవ ముచ్చట ఇవాళ ఏ ఊర్లకన్నావో ఏదైనా అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరన్నా దొరుకుతాయో దొరకాయో కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం దొరుకుతాయి కరెక్టా కాదా నవ్వుతురు ఎందుకంటే కేసీఆర్ వచ్చినాక 200 పింఛన్ 2,000 చేసిండు పాపం ఆ ముసలోళ్ళు రోగమో నొప్పో ఏ కాలం ఎట్టనో అని 1,000 ఖర్చు పెట్టుండ్రు 700 ఎంత కేసు పెట్టు కదా కాకపోతే కోడలు పిల్లకి ఏరు బిడ్డ దగ్గర తాసుకుంటుంది అంతే కదా కోడలు కదా లేవు బిడ్డ ఆడ అయిపోయినాయి అవునా కాదా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇవాళ కొంత ముసలోళ్లకు భర్త చనిపోయిన ఆడపిల్లలకు ఒంటరి మహిళలకు చేనేత గీత కార్మికులకు ఎయిడ్స్ పేషెంట్లకు డయాలసిస్ పేషెంట్లకు ఆర్తితో జీవితం ఆగమైన వాళ్ళకు ఒక అండగా మన కేసీఆర్ ఉన్నాడా లేడా ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ అంటే మాట మీద ఉంటాడు పోయిన తాప 200 చేస్తాడు 1,000 చేసాడు మళ్ళ గెలిపింది 2,000 చేస్తా అన్నాడు 2,000 చేసింది ఇప్పుడు ఏమంటుండు మళ్ళ గెలిపింది 2,000 5,000 రూపాయలు చేస్తా అంటుండు
మంచిదేనా ఇది మంచిదేనా 2000 ఎత్తని 4050 ఎంత కేసరు ఇది 5000 ఎత్తే ఎంత ఎత్తురు మరి ఇంత బంగారమో కమ్మలో గుండ్లు అయితే వస్తాయి కదా చెవుపోగులన్న వస్తాయి గుండ్లన్న వస్తాయి కదా మంచిదే కదా అంటే కేసీఆర్ సంపద పెంచిండు పేదలకు పంచిండు మన కేసీఆర్ ఈ మంచి పని చేయాలన్నా పోతా మరి ఇలా 2000 పెన్షన్ ఇచ్చినాక నేను మొన్న ఎప్పుడో ఆ ఊరికి పోయింది దౌతాబాద్ మండలంలో సూరంపల్లి అనే ఊరు పోయినా పోతే ఆ ఊర్లో ఒక ముసలామె అరుగు మీద కూర్చుంది మల్లవ మల్లవ తిన్నవా అంటే తిన్నాను నేను అది గాంధీ విగ్రహం ఇనాగ్రేషన్ కు పోయింది ఇక అందరు ఎన్నికోళ్ళు రాలేదని చెప్పేసి ఆ మల్ల అరుగు మీద కూర్చున్నా మల్లవ జరద బుక్తుంది జరద బుక్తుంటే ఆ జరద బుక్కకు క్యాన్సర్ బీమారి వస్తుంది ఎందుకు బుక్తున్నావు అని చెప్పేసి ముసలి వచ్చిన ఏం చేయాలి ముసలాంటి వచ్చినకి ఏముండదు నీకు ఇప్పుడు ఏముంది బిడ్డ అంటూ ఏం బంద్ చేయి రోగం వస్తుందని చెప్పిన చెప్పినాక పింఛన్ వస్తుందా అని అడిగిన ఏ నా పెద్ద కొడుకు 2000 పంపుతుండు అన్నది దాని తర్వాత అంత మంచి అదేంటి ఆ షుగర్ బీపీ ఉన్నది ఆమెకి గోళీలు ఇచ్చిపోతుందా మా ఆశా వర్కర్ మా ఏం వచ్చి నెల నెల గోళీలు ఏమన్నా ఫ్రీగా ఇస్తుందా అన్న ఇస్తుంది బిడ్డ అన్నది మంచినీళ్ళు వస్తున్నాయా అన్న ఏమున్నది పైకి పెట్టే పోయి కట్టుతున్నాయి అని ఎక్కడ ఎక్కసక్కగా అన్నది ఈ తనబట్టి అనుకుని ఏది కట్టండి అన్న ఇక చూడు నా భుజం చూడు ఎంత దగ్గర పోయింది మంచిగా ఇప్పటి కోడళ్ళు ఎంత అదృష్టవంతులు మంచిగా పోయి కాదు నీళ్ళు వస్తున్నాయి ఎంతగా నీళ్లు మోసి మోసి నా భుజం అంతా వంకర పోయింది ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మంచిగా అయింది బిడ్డ అన్నది అంటే గంత మంచిగా ఇవాళ కేసీఆర్ చేసిందని అందరు కూడా ఇవాళ గుర్తు చేస్తా ఉన్నారు మరి రెండు రెండు ముచ్చట్లు చెప్పిన ఒకటి మంచినీళ్ళు చెప్పిన రెండు ఆసరా పెన్షన్ చెప్పిన ఇక మూడవ ముచ్చట మన ఇంట్లో ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే గతంలో కాంగ్రెస్ వాడు ఉండే తెలుగుదేశం ఉండే 5000 ఇచ్చిందా చెల్లె 10000 ఇచ్చిందా కానీ కేసీఆర్ వచ్చినాక ఇలా ఆడవీళ్ళ పెళ్లికి 116 చేతుల పెట్టుండా లేదా ఇంట్లో ఏమైనా పైరే ఉన్నదా లంచం ఉన్నదా నువ్వు కాంగ్రెస్ పార్టీ నువ్వు బీజేపా నీదేం పార్టీ అని అడిగిందా గరీబోళ్ళ కాదా సుశీలు గరీబోళ్ళు అయితే చాలు దరఖాస్తు పెడితే ఓ 6 నెలల లోపల 100,000 రూపాయలు చెక్ తెచ్చి ఆ తల్లి చేతులు పెట్టింది పెట్టిందా లేదా ఇప్పుడు నేనేమంటున్నా ఆ కళ్యాణ లక్ష్మి వచ్చినాక ఇలా పిల్లలు ఆడపిల్లలు ఉన్న తల్లి ఒక ధైర్యం దొరికింది 1 లక్ష అయితే కేసీఆర్ ఉన్నాయి ఇక మిగతా ఆమె దాన్ని మెల్లగా ఇంకొక ధైర్యం దొరికింది కేసీఆర్ వచ్చినాక అవునా కాదా ఒక పెళ్లి రెండు పెళ్లిళ్ళు కాదు 13,50,000 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు మన కేసీఆర్ ఇది మంచి పనే కాదా ఇది మూడవ పని ఇక నాలుగవది దవాఖానా బిడ్డ కాన్పుకు పోతే మనం ఇదివరకు ఎట్టుంటుండే గజ్వేల్ దవాఖానా ఇప్పుడు ఎట్టుందని పోతారా గజ్వేల్ పోతారా సిద్ధిపేట పోతారా అటువైనా ఇటువైనా మునుపు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది మునుపు నేను ఎందుకంటే ఎవరైనా చచ్చిపోతే ఆ పోస్ట్ మార్టం చేసే కాడికి పోతుంది గజ్వేల్ దవాఖానకు అప్పుడు ఇప్పుడు పోగానే అయితే పందికొక్కులను కనబడు పందులను కనబడు అంత గలీజ్ ఉంటుండే గజ్వేల్ దవాఖాన ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చినాక గజ్వేల్ దవాఖాన ఎట్లయింది చెల్లే ఒక్కసారి చెప్పండి పోయిందా ఎవరన్నా మీరు ఎవరన్నా కోడలో బిడ్డో కాకపోతే చూడండి పోతారు కదా మనం ఉంటే పోయిందా పోయిన వాళ్ళు తెలిసి అవటం చూస్తే ఎంతమంది పోయిందో బాగానే మంది పోయింది అమ్మో మరి మంచిగా అయిందా లేదా చెప్పుడు ఒక మాట ఉండి నిజంగా చెప్పుడు అబద్ధం ఆడుకుంటు మున్పటి లెక్కున్నదా కేసీఆర్ వచ్చినాక మంచిగా అయిందా లేదా దావకాన ఇలా మీకు బిడ్డ కాన్పుకు పోతే ఎవరు ప్రైవేట్ లో పోతలేరు ఎందుకంటే ప్రైవేట్ లో పోతే డాక్టర్ లాగమాగం చేద్దరు ఏగో కాలు మీదకైనాయి తలకాయ కిందకైంది తలకాయ మీదకైంది కాళ్ళు కిందకైంది జల్లి ఆ పెద్ద ఆపరేషన్ చేయాలా లేకపోతే తల్లియో పిల్లో అందరు మనకేమో సగం సగం తెలుసు కానీ దయమ్మ బతికి అమ్మ అంటే ఆయనతో చీరుదురు చేతులు పెడదురు 70,000 తీసుకుంటారు తీసుకోపోదురు 60, 70, 50 పట్టించారు ఇప్పుడు ఏమన్నా పోతుందా ప్రైవేట్కు మంచిగా సర్కారు దవాఖాన పోతే లోపల బిడ్డ కన్నం పెట్టిండు బయట తల్లి కన్నం పెట్టిండు బిడ్డ ఉంటాగానే కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి 30 రూపాయలు కట్టించిపోయింది నిజమా కాదా ఈ మంచి పని కేసీఆర్ ఒక 10 నిమిషాలు మాట్లాడితే చలికాలం మీకే సీకెట్ అవుతుంది ఇక్కడ నేను రాయపోలు పోవాలి నేను అమ్మా జై తెలంగాణ అరే ఆదురమైంది ధైర్యమై అరే అరే అరే
अरे बिटे जर आग्रह पे ये नमक कुंटे नमक कुंटे एक मंच आउट है जरा राइट जय तेलंगाना ओका पानी निशान प्लीज आई तो इरोजु आई तो आप शमिया माने कहने का कांग्रेस गवर्नमेंट उन्नेंगा ये पंटा ऐस कुन्ना गुड़ा यासंगी पंटा ले एंडी पोत उन्ने मोटर ले गाल तुन्ने ट्रांसफर ए बंजर रे बंजर बाबू पंटा ले एंडी पोत उन्ने कहने जाने तेलंगाना उच्चनंका केसीआर सार माने एमएलए इनका मुन्पतले के मोटर ले गाल तुन्ने या ट्रांसफॉर्मर ले गाल तुन्ने या नील टिप्पल उन्ने दा कोई ने ताप मंचिन ले चिंडो ये ताप कालो ने ले चिंड ये अलग माने बोर लल्ला बाउ लल्ला नील के बूटा बेरी रेंडो पंटल पक्का वाड़ तुने ये अलग रेंडे ग्राल उन्ने रेंडे ग्राल नाटेस कुंटना रू पंडिना पंटा तंटा लो लेकुंडा ऊरूर की कांटा व्यक्ति चिंडो माने बैंक लल्ला वारम लोपल डबल एपी चिंडो माने केसिया आनाड कांग्रेस कबूतर मुन्ना पड़ो पंटल बंटा लेंटे इंटा इबन उन्ने निराल चिंडे ये कारण तो किबनी येरूला किबनी येरू बस टाल गावल ने पुलिस स्टेशन लाइन ले निलवर ले गजवेल का शेपुल लाइन ले बैठे ले इपुड़ना ना इबनी इन्नी येरू बस टाल ने बस टाल चिंडे మంచి పంట పండింది బర్కత్ ఉన్నది ఇయాల రైతులకు ఇది నిజమా కాదా మీరే ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా కరువు వస్తుంది కరెంటు కష్టాలు వస్తాయి మళ్ళా టిప్పలు వస్తుంది ఇయాల మనకు కరువు లేదు కర్ఫ్యూ లేదు కరెంటు కష్టం అసలే లేదు ఇయాల మీ ఊర్లల్లా కట్ చేస్తే కరెంట్ వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్ ఆనాడు కళ్ళల్ల వత్తులేసుకొని కరెంట్ కోసం ఎదురు చూసినాం మొగోళ్ళైతే పాపం బాయి కాడనే పండుకుందరు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు మోటార్ వేయాలో అని ఆ దొంగరాత్రి వచ్చే కరెంట్ కోసం బాయికాడ పండుకునే పరిస్థితి ఉంది పాటలు వచ్చేయ కదా అప్పుడు ఈ దొంగోరొచ్చే కరెంట్ తో నేను ఎగుసమెత్త చేస్తున్నా అని పాటలు వచ్చేయ ఇయాలున్నది ఆ కరెంట్ మంచిగా పగటి పూట కరెంట్ ఇచ్చిండు రెండు పంటలు పక్కా చేసిండా లేదా మన కేసీఆర్ అని అంటా ఉన్నా రెండు పంటలు పక్కా అయినయా లేదా అయినయా లేదా ఇది ఐదో ముచ్చట అదే విధంగా ఈ ఇద్దరు అబ్బాలు ఏందమ్మా చూసో అరే జాగలేదు ముగటి తీసుకురా బయ అనే కూర్చుంటారట వాళ్ళు ఆ కోడలే ఉన్నదో ఈ పక్కనే ఉన్నదో मिले हम ब्रदर मिले अंदे मिले ट्राइपॉड इंको मं वार्ता विषय आलोची कांग्रेस मूड गंटल करे चाल साल मूड गंटल मूड एकराल इला कर्नाटक कांग्रेस पार्टी अधिकार आड़ मूर्ण ना गंटल करंट वस्ट मूर्ण ना गंटल अभी मुफ साल ट्रिप मर गंट करंट वस्ते मैं बतकता मर इला कड़पुर चल कदक पगटपूट केसीआर करंट बीजेपी को कांग्रेस ओटे रिस्क पड़दा इलाद चल ना मंच ఇక 2000 పింఛన్ వచ్చే కళ్యాణ లక్ష్మి వచ్చే కేసీఆర్ కిట్ వచ్చే ఇంటికాడికి మంచి నీళ్లు వచ్చే రైతు బంద్ వచ్చే రైతు బీమా వచ్చే రెండు పంటలు వండే పండిన పంట గింజ లేకుండా గోనవట్టే ఇంత సంసారం సల్లగా నడువంగా ఈ ఒక్కసారి వాడు అడిగిండు అయ్యో పాపం అని చేసాం అనుకో ఆయనతో మన పని గోవిందా గోవిందా ఆగమైపోతాం దయచేసి ఈ ఒక్కసారి అంటే ఆగం కావద్దు మంచిగా పని నడుస్తున్నది ఇంకా నాలుగు కొత్త విషయాలు చెప్పిన మన కేసీఆర్ ఏంటిది కొత్త విషయం
రేషన్ షాపుల్లో మీరు బియ్యం తెచ్చుకుంటున్నారు. ఒక 8 మంది గరిబోలు తింటున్నారు, ఒక 8 మంది వాళ్ళు ఈ రంగా బియ్యం తెచ్చుకుంటారు, ఈ రంగా అప్పుడు పెట్టుకుంటారు. ఆనే తయారీ ఆడం ఎంత 17 అబద్ధంగా 16 రూపాయలా? సో మీరు ఈ రంగా తెచ్చుకుంటారు, ఆ రంగా 16 రూపాయలకు అమ్ముతారు. అందుకే కొంతమంది అక్క చెల్లెలు ఏం చేస్తారంటే అట్ల పిండి దోశ పిండి చేస్తారు, తెచ్చురా. కొంతమంది కొంతమంది అమ్ముడు పెట్టారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడద్దు, ఈ అమ్ముడద్దు, ఈ తాప మనం గెలవంగానే ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం, ఇంకా డిసెంబర్ పోగా జనవరి ఒక్క నెల లోపలనే మీకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది మంచిదేనా? కావాలా సన్న బియ్యం? సెయిల్ అవటరు చూస్తా ఫోటో మంచిది కదా, సెయిల్ అవటరు సన్న బియ్యం కావాలని వాళ్ళు పక్కనా. ఇక సన్న బియ్యం కావాలని వాళ్ళంతా కారు కొట్టేది అవే వస్తాయి కదా, నచ్చుకుంటే వస్తాయి. ఇకపోతే మా మహిళలకు ముఖ్యమంత్రి గారికి అక్క చెల్లెలు అంటే ప్రేమ ఎక్కువ. ఆయనకు 9 మంది అక్క చెల్లెలు, కేసీఆర్ కు 9 మంది అక్క చెల్లెలు. అక్క చెల్లెలు అంటే కేసీఆర్ కు చాలా ప్రేమ. అందుకే ఇవాళ మంచినీళ్ళ కష్టం తీర్చిండు, కళ్యాణ లక్ష్మి తెచ్చిండు, ఆరోగ్య లక్ష్మి తెచ్చిండు, సౌభాగ్య లక్ష్మి అని కొత్త పథకం తెస్తున్నాడు మీకోసం. ఏంటిది సౌభాగ్య లక్ష్మి? ఇంటి యజమానురాలైన మా చెల్లెకు మా అక్కకు ఎట్లయితే నెల నెల ఆసరా పెన్షన్ వస్తుందో మీకు నెలకు 3,000 రూపాయలు మీ పేరు మీద బ్యాంకులు వేస్తారు. మంచిదేనా ఇది కూడా? మరి మనం కారు కొట్టేస్తే నెలకు 3,000 వస్తాయి మనం. ఇక మూడవది రైతు బీమా, కేసీఆర్ బీమా. భూమున్న వాళ్ళందరికీ రైతు బీమా వచ్చింది. మరి భూమి లేని వాళ్ళు ఎట్లా? కూలీలుండ్రి, కార్మికులుండ్రి, గరీబ్ వాళ్ళుండ్రి, గుంటడు భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఆలోచన చేయాలని అందరు అడిగింది. అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో కొత్త విషయం పెట్టినారు, దాని పేరు కేసీఆర్ బీమా. ఒక్క రూపాయి మీరు కట్టకుండా ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా ఉచితంగా చేసే కార్యక్రమం. మీరు చూశారు మీ ఊర్లలో ఎవరైనా రైతు చనిపోతే, అదృష్టం బాగలేక చనిపోతే ఆ రైతు ఇంటికి దరఖాస్తు లేదు, ఆఫీస్కు పోయేది లేదు, పైరవి లేదు, లంచం లేదు. దినవాగాలు వెళ్ళక ముందు 5 లక్షలు వచ్చి ఆ తల్లి బ్యాంకులో పడ్డాయి. అంటే ఒక ధైర్యం కదా, భరోసా కదా. అట్లనే రైతులకు ఎట్లా ఇచ్చినామో ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కోటి కుటుంబాలకు ఉచితంగా కేసీఆర్ బీమా కూడా తేబోతా ఉన్నాం. ఇది కూడా మన మేనిఫెస్టోలో పెట్టాం. మా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, సర్కారీ భూములు ఉన్నాయి. ఇండియాలో తిరుగుతుంటే ఊళ్ళల్లో బిడ్డ బిడ్డారనుకుంటా, ఎక్కడ బిడ్డనో ఎవరు బిడ్డనో. మరి ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు మరి బిడ్డ అడగనుడు, మరి ఆ బిడ్డ అడవేంటి కరోనా ఉంటే? ఎవరు తిరిగింది కుక్కడూరు పల్లిలా? ఎవరు వచ్చింది గజ్వేలకు? మేము తిరిగినాం. ఆ రోజు కరోనా వస్తే జనం భయపడుతుంటే నేను వచ్చి దగ్గరుండి ధైర్యంగా ఉండండి అని మీకోసం నిలబడ్డాం. మేము ఇంట్లో వండుకోలే, కరోనా వస్తే ముందుకి బట్ట కట్టుకొని ఊర్లలో రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇప్పించినాం, దవాఖానలలో మంచిగా మీ అందరికి వైద్యం అందేటట్టు చూసినాం, భయపడకుండా మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకున్నాం. మన కేసీఆర్ కూడా అప్పుడు ఇంత 10 కిలోల బియ్యం ఇయ్యలే, 2,000 రూపాయలు ఏలే, కరోనా వస్తే కూడా కడుపులో పెట్టి కాపాడుకున్నాడు. ఇప్పుడు ఒకటి బయలుదేరిందిగా, ఓటేయింది ఓటేయిందని ఇద్దరు వెళ్ళిందిగా, వెళ్ళిందా? ఒక ఆయన నర్సారెడ్డి వెళ్ళిండు, ఒక ఆయన రాజేంద్రని వెళ్ళిండు, ఒకళ్ళు సుతనిక కలుపుతున్నారు, ఒకళ్ళు పొత్తులు కలుపుతున్నారు, నేను మామనైతే అంటుండు, బావ వలస అంటుండు. మరి మనం కుకునూరుపల్లి కాడ పెద్దమ్మ గుడి జోరుదారు కట్టినాం, వచ్చిందా ఈ బావగారు ఒక పైసా ఇచ్చిందా? ఇక ఇప్పుడేదో సుతనికాలు కలుపుతున్నారు బిడ్డ. ఇవాళ ఏ కులానికి చేయలే కేసీఆర్, అందరికీ చేసింది. ఇవాళ మంకాలమ్మ గుడి కట్టినా, బీరప్ప దేవుని జాతర జరిగినా, ఎల్లమ్మ తల్లి పండుగ అయినా, కోశమ్మ తల్లి పండుగ అయినా, ఎక్కడైనా కూడా ఇవాళ మన కేసీఆర్ సాయం చేసింది. అన్ని ఊర్లలో అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ కట్టించింది. కానీ ఇప్పుడు కొంతమంది బయలుదేరిందిగా, సుట్టనికాలు కొత్త కొత్త సుట్టనికాలు కలుపుతున్నారు కదా. మనకు కావాల్సింది ఎవరైతే మన కష్టకాలంలో మనం కాపాడినోడు మన సుట్టం, ఆపదకు సంపదకు నిలబడ్డోడు మనకు సుట్టం, దావకాయల్లో పడ్డనాడు సేవ చేసినోడు మనకు సుట్టం, 5 ఏళ్లతోని బుక్కడి అన్నం పెట్టినోడు మన సుట్టం. ఓట్ల కోసం వచ్చి కొత్త సుట్టనికం కలపగానే అయిపోతుందా? కలపలేరా? కొంతమంది
दयचे आलोचन चयी मन की अला गज्वेल गौरवा पच्चीं मन केसीआर अरे तेलंगाना तोली मुख्यमंत्री एवर अंटे मा गज्वेल गर्वंगा गौरव पच्चीं इदे कुकनूरपल्ली मंडल आना केसीआर राक मुझे ऐद आर लक्षल के एकरम उंडे इप्पुडु कोटि रूपायल कन्ना दोक्तदा अंटे केसीआर मन विलुव पेंचिंडु भूमुल विलुवलु कूडा पेरिगिनाया लेवा इला केसीआर राक मुंदे एट्लुंडे इप्पुडु एट्लुंडे मल्ल तप्पिपोयि कांग्रेस वाडु वच्चिंडु अनुको रियल एस्टेट व्यापारं बंदु भूमुल विलुव अवुतु बागा बैठम अयिना इंकोटि अंट अतनि बीजेपोडु ई राष्ट्रंलो गेत्तडा गवर्नमेंट वस्तदा वस्तदा मरि दानिकि ओटेस्ते मुरिगिपोयिनट्टु कादे మొరిగిపోయినట్టు కాదే అది ఎందుకంటే మొరిలేసినట్టు మా చెల్లి అన్నట్టు ఎందుకంటే దయచేసి ఆలోచన చేయండి పోయినసారి మొత్తం తెలంగాణలో బీజేపీ గెలిచింది ఒక్కటి ఈ తాప నాకు తెలిసి అయితే డకౌట్ అయితేనే తప్పితే ఒక్కటో రెండో పరిగెత్తుకున్నట్టు అది గవర్నమెంట్కి అచ్చేది లేదు మన రూపాయి పౌల ఫాన్ చేసేది లేదు ఎట్లా మరి ఎందుకు మన మట్టికి ఆగం కావాలి అది ఆగురా బయ్ ఇక్కడ మాట్లాడమీద अरे तीन गाय इतना घन पे मेरे अड़े गाड़ चूस भाई बीजेपी अच्छे दयचे आलोचन चे ఇవాల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రైతు బంధు పథకం ఇవాల రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఓట్ల ముంగట చెప్పలే ఎలక్షన్లల్లో చెప్పలే ఎలక్షన్లల్లో మాట ఇయ్యలే ఎలక్షన్లల్లో చెప్పకపోయినా ఆయన కూడా ఇవాల వ్యాపారం చేసి ఒక రైతు గనుక రైతు కష్టం తెలుసు గనుక పోయినసారి ఎకరానికి 8000 ఇచ్చాడు మళ్ళా గెలిస్తే 10000 ఇస్తానని ఇచ్చిందా లేదా 10000 వచ్చినాయి ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ ఈ తాప గెలిపిండి రైతు బంధు ఎకరానికి 16000 రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ అంటే ఎరువు బస్తాలకు ట్రాక్టర్ కిరాయి మంద పెట్టేయాలి లోకి మంచి పని చేద్దాం అంటుండు కేసీఆర్ ఇలాంటి మంచి పనులు జరగాలంటే మనం కేసీఆర్ గారికి ఓటు వేయాలి ఇలా వేరే పార్టీలు వచ్చి ఇక్కడ ఓటు అడగొచ్చు ఇలా నర్సారెడ్డి మీ గెలవదామ్మ నర్సారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఊరికన్నా ఒక రోడ్డు సక్కగుండేనా అన్ని గుంతలే మోచేతులో గుంతలుండే రోడ్లు బస్సుడే రాకపో ఆటోడు మన ఊరికే రాకపో ఇలా ఏ ఊరుకు పోయినా చూడసక్కని రోడ్లు అయినాయలేవా రోడ్డుకు రెండు వైపులా చెట్లు నున్నటి రోడ్లు ఊరూరికి వేసిందా లేదా మన కేసీఆర్ మరి ఇన్ని పనులు చేసిన కేసీఆర్ మన కడుపులో పెట్టుకొని కాపాడుకోవటా కొంతమంది ఇప్పుడు బయలుదేరిండు పైసలు ఇస్తారట చందాలు రాస్తారట ఒట్లు పెట్టుకోమంటారు గుళ్ళ మీద పెట్టుకుందామా గుళ్ళ మీద ఒట్లు పెట్టాలట మళ్ళా దొక్త రైలు మనకు పనే కదా అందువల్ల దయచేసి నేను మీతో కోరేది ఇవాళ ఢిల్లీకి వెళ్ళి నోట్ల చట్టం తీసుకొని బీజేపీ బయలుదేరి ఎట్టన్నా చేసి కేసీఆర్ తిప్పల పెట్టాలట వాళ్ళకు ఈ కేసీఆర్ ఉంటే మా బీజేపీ తొమ్మగా దొక్కలేదు ఈ కేసీఆర్ ను ఏమన్నా చేసి తిప్పల పెడితే మా బీజేపీ పెరుగుతుందని ఇవాళ మన బిడ్డ మన కేసీఆర్ ను తిప్పల పెట్టమని నోట్ల చట్టం తీసుకొని వెళ్ళిరు ఇగో మీ కులం కూర్చోని ఇగో మీకు ఎన్ని పైసలు ఇగో మీ కులానికి ఎన్ని పైసలు ఒట్టు పెట్టుకోరంటురట పెట్టుకుందామా దయచేసి ఆలోచన చేయండి ఏంది ఇవాళ ఒక నాలుగు ఒత్తులు ఇస్తా నేను రేపు దొరుకుతాడా మళ్ళ వీళ్ళు ఇవాళ ఏ అవసరం ఉన్నా మంచిగా ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఒక్కొక్క పని మంచిగా జరుగుతూ పోతా ఉన్నది మంచి నీళ్ళు అయితేనే మీ కరెంట్ అయితేనేమి కళ్యాణ లక్ష్మి అయితేనేమి కేసీఆర్ కిట్ అయితేనేమి రైతు బంధు అయితేనేమి బావి కాడ కరెంట్ అయితేనేమి వాటర్ అయితేనేమి ఇవాళ ఒకటొకటొకటొకటి అయితేనే లేవా ఇంక ఉన్నాయి అన్ని అయినాయి నేను కూడా అట్టలేదు ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి ఆ న్యూట్రిషన్ కిట్ కడుపులో బిడ్డ అవడంగానే నిన్న ఇవాళ ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ కూడా స్టార్ట్ అయింది దాంట్లో నెయ్యి ఉంటుంది మంచిగా ఇంకేముంటాయి అండి అన్ని హార్లిక్స్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది అన్ని చిక్కీస్ ఉంటాయి ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇప్పుడు అది కూడా స్టార్ట్ అయింది కొత్తగా అయితే నేను మీతో కోరేది ఒక్కటే కొన్ని అయినాయి కొన్ని కాలే మనం కూడా దేవుని దగ్గర పోయి మొక్తం ఓ నాకు ఇది కావాలి నా కొడుకు ఇది కావాలి నా బిడ్డకి ఇది కావాలి నాకు పత్తులాల బంగారం కావాలి మస్తు మొక్తం దేవుడు అన్ని ఇస్తాడు ఒకటేసారి దేవుడే 10 అడుగుతో ఒకటో రెండో మూడో ఇస్తాడు మరి కేసీఆర్ కూడా సన్నాడి ఆయన కాడికి
మనం పది అడుగుతే ఒక ఏడు చేసిండు ఎనిమిది చేసిండు ఇంకా ఒకటో రెండో కానీ ఉన్నాయి జర్ర టైం నలిమిట్ల రెండేళ్ళు కరోనా పడితేనే పరిశాన్ అయినం లేకపోతే ఇకపోతే చెయ్యి మంచిగా తిరుగుతుండే రెండేళ్ళు కరోనా పడుట్ల ఆమ్దానికి కమ్మైంది ఖర్చు ఎక్కువైంది అందువల్ల కొద్దిగా ఇబ్బంది అయింది అయినా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ మిగిలిపోయిన ఒకటి రెండు పనులు కూడా చేసుకుందాం ఒకటి రైతు రుణమాఫీ ఇప్పటికి 14000 కోట్లు చేసినాం ఇంకొక 4000 కోట్లు పెండింగ్ ఉన్నది ఆ 4000 కోట్లకు మన ఎలక్షన్ కమిషన్ కు రెండు సార్లు ఉత్తరం రాసినాం బాబు మేము ఈ పైసలు కూడా వేసేస్తాం ఇది కొత్తది కాదు జర పర్మిషన్ ఇవ్వమంటే వాడు ఢిల్లీకి వెళ్ళి ఇంకా అనుమతి ఇస్తలేడు రేపో మాపో వస్తుంది అనుకుంటున్నాం వస్తే వచ్చిన తెల్లారే ఆయనకి 4000 కోట్లు వేసి ఒక రూపాయి లేకుండా మాఫీ చేస్తాం ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఇయ్యలేదు అనుకో ఎన్ని రోజులు ఆపుతుంది 3 తారీఖు దాకనే కదా 3వ తారీఖు ముచ్చటగా మన ముఖ్యమంత్రి 3వసారి అయితే బరాబర్ అయినాక తెల్లారి ఆయనకి 4000 కోట్లు వేస్తాం ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేసి తీర్తమని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇక ఇంకొక కోరిక ఉన్నది ఇల్లు కట్టుకోవాలి మొన్న ఒక 10000 మందికి శాంక్షన్ ఇచ్చినాం స్టార్ట్ చేసుకుందాం ఇంకా కొద్దిగా మిగిలిపోయినట్టు అక్కడక్కడ కొంతమందికి ఇళ్ళ జాగలు లేవట జాగలు లేని వాళ్ళకు జాగలు ఇస్తాం ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసి కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఈ ఒక్కటి తప్ప అన్ని అయినాయి మనకి ఇవాళ రైలు వచ్చిందా లేదా అరే చిన్నప్పుడు టీవీలో చూస్తూ రైలు అయితే తిరుపతి పోతే చూసినాం లేకపోతే టీవీలో చూసినాం కాలు అంటే తెలియదు రైలు అంటే తెలియదు ఇవాళ మన సిద్దిపేటకు రైలు తెచ్చిందా లేదా మన కేసీఆర్ అదేనా అసలు మీ గడ్డి మీకే పోతుంది ఇవాళ రైలే తెచ్చింది కదా కేసీఆర్ ఇంకా రేపు రేపు మనం తిరుపతి పోవాలంటే కుకునూరుపల్లి రైలు ఎక్కితే తిరుపతి పోతుంది ఇక శ్రీశైలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా బెంగళూరు పోవాలన్నా బొంబాయి పోవాలన్నా మన సిద్దిపేటకేనే డైరెక్ట్ తిరుపతి రైలు వేసుకుంటాం కుకునూరుపల్లి మీదకేది గంట మంచిగా రైలు తెచ్చిండు గోదావరి నీళ్లు తెచ్చిండు ఇవన్నీ కేసీఆర్ లేకపోతే అవుతుండేనా దయచేసి ఆలోచన చెయ్యండి ఇకపోతే మరి మీరందరు కూడా 30వ తారీఖు నాడు ఓట్లు వేసేది ఉంటుంది మన గుర్తు కారు గుర్తు పైకేది 2వ నంబర్ 3 డబ్బాలు ఉన్నాయి మరి అలా చాలా మంది నామినేషన్లు వేసింది మొదలో డబ్బా 2వ డబ్బా 3వ డబ్బా మొదటి డబ్బాలో మీది నుంచి 2వ గుర్తు కారు గుర్తు అక్కడ కేసీఆర్ సార్ ఫోటో కూడా ఉంటుంది సార్ గుర్తుపట్టారా బానే అందరు ముక్కు చూడగానే జల్లి గుర్తుపట్టారు సార్ అంతేనా కేసీఆర్ సార్ ఫోటో ఉంటుంది అక్కడ కేసీఆర్ సార్ ఫోటో చూడండి పేరుంటది కారు బొమ్మ ఉంటుంది ఈ ముసలోళ్ళు కొంతమంది ఈ మధ్యలో పరిశాన్ చేస్తున్నారు ఆ డేవిలో రొట్టెపీట గుర్తుమోపోయింది ఒకటి రోడ్డు రోలర్ గుర్తుమోపోయింది ఆ రొట్టెపీటని ఆయన కారు అనుకుంటూ వేసి పారేస్తుంది కొంతమంది ఏమో ఆ రోడ్డు రోలర్ చూస్తున్నారు దాని మీద ఎత్తున్నారు దాంతో ఓట్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి జర తెలవకపోతే అడుగుండ్రి మంచిగా సార్ ముఖం చూడండి కేసీఆర్ సార్ది ముఖం చూసి దాని పక్కన కారు బొమ్మ ఉంటుంది పై నుంచి 2వది మొదటి డబ్బాలో మీది నుంచి 2వ గుర్తు కారు గుర్తు ఆ 2వ గుర్తు మీద పోయి మంచిగా కారు గుర్తు మీద కీ అనేదాకా వస్తాను ఇక గట్టిగా అంతేనా అట్లా గట్టిగా వరుస పెట్టి ఒత్తితే తప్పకుండా మీకు సన్న బియ్యం వచ్చి మీ ఇంత పడ్డాయి ఇక రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం వచ్చి మీ ఇంటల్లో పడ్డాయి గంత మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసింది ఇక ఈ మధ్య జర ఆ సోషల్ మీడియా ఫోన్లు మోపోయినాయి అలా ఇవాడు ఏది పట్టాలే మాట్లాడుతుంది జరగా మాటలు విని ఆగం కాకుండా మీ కళ్ళతో చూసింది నమ్మండి మీ కళ్ళ ముంగట ఉన్నది నమ్మండి తప్ప ఈ చెవులలో వాడోడు వీడోడు చెప్పింది విని ఆగం కాకుండా మీ కళ్ళ ముంగట రోజు మంచినీళ్ళు వచ్చేది నిజం పంట వండేది నిజం ఆసరా పెన్షన్ వచ్చేది నిజం కళ్యాణ లక్ష్మి వచ్చేది నిజం దావఖానా మంచిగైంది నిజం రైలు వచ్చింది నిజం గోదావరి కాలువలు వచ్చింది నిజం ఇవన్నీ నిజాలు కదా గది నమ్మాలి తప్ప వాడోడు వీడోడు చెవులలో చెప్పింది అంటే ఈ ఓట్ల ముంగట అన్ని జూటా మాటలు చెప్తారు బాయ్ బాయ్ వచ్చే అని చెప్తుంటారు అవన్నీ నమ్మద్దు మనకు అన్నం పెట్టింది ఎవరో మన కడుపు నింపింది ఎవరో మనని చల్లగా చూసింది ఎవరో చూసి ఆ కారు గుర్తు మీద ఓటేసుకుంటే మనందరం కూడా మంచిగా ఉంటాం ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మీకు ఇవాళ కుకునూరుపల్లి మండలం కావాలని 2 రోజులు కొట్లాడింది అరే 40 ఎన్నికలు కొట్లాడింది గసొంటి మండలం ఇప్పుడే ప్రతాప్ అని అన్నాడు మాది మండలం చేస్తే ఇంకొక పార్టీకి ఓటే వేయమని మీరు మాటిచ్చిందా లేదా
మరి మాట మీద ఉండరా ఉండరా ఉంటదా ఉండరా రేపు వెళ్తే డబ్బులు ఇస్తే ఉన్నారా లేదా ఒక 100 రూపాయలు అయితే మరి మాట మీద ఉంటదా ఉండదా చూసుకుంటా పని నేను ఎందుకంటే మీరు అందరు అడిగిండ్రు మాది కొండపాక దూరం అవుతుంది మాకు మండలం కావాలని అడిగింది మీ అందరి కోరిక మేరకు మరి ఇలా 100 రూపాయలు మండలం కూడా తీసిచ్చినమనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ దయచేసి అందరు కూడా మరి కారు గుర్తు మీద ఓటేసి మన పెద్ద సార్ కేసీఆర్ ను దీవించండి మన కార్యకర్తలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా ఏ కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా ఇలా చాలా మంది నా దగ్గరికి వచ్చినారు పొద్దున 9 గంటలకు ఎవ్వరు వచ్చినా దావఖానా పని ఉన్నా ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తే కాగితం తీసుకున్నా గ్యాస్ సిలిండరా చెప్తా చెప్తా కాగితం తీసుకున్నా మీకు ఏ పని ఉన్నా నేను చేసి పెట్టినా రేపు కూడా నా కార్యకర్తలకు ఒకటే మనవి దయచేసి నేను మీ అందరిని కూడా కంటికి రెప్పలాగా కార్యకర్తల్ని నేను కాపాడుకుంటా ఈ 15 రోజులు గట్టిగా కష్టపడి పనిచేయండి కార్యకర్తలకు అండదండగా నేను ఉంటా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా మా వాళ్ళకు ముచ్చటి యాడ్ చేస్తుంది ఒకటి మర్చిపోయిన 400కే గ్యాస్ సిలిండర్ ఇంత అన్నాడు మన కేసీఆర్ సార్ ఈ బీజేపీ కూడా వచ్చి మన దిగిపోయింది 100 రూపాయలు ఓటే ఓటే అని వచ్చి ఉంటుండు ఎందుకేయాలమ్మా నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళు ఒక్క మంచి పని చేస్తే ఒక పేరు చెప్పండి గీది ఇచ్చిన అంటలేడు గీది ఇంత అంటలేడు ఏమున్నా బిడ్డ 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 ఉత్త సెంటిమెంట్ తప్ప చేసింది లేదు చేసేది లేదు ఉత్త ఏం సొల్లు పురాణం ఈరే బీజేపీ 400 ఉన్న సిలిండర్ ను 1200 రూపాయలకు పెంచింది అందుకే మన కేసీఆర్ సార్ ఏమంటుండంటే ఈసారి గెలిచినాక మీ అందరికి నెల నెల 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం అది కూడా మా అక్క జిల్లాల కోసమే చేసిండు కేసీఆర్ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి మీరు కూడా మరి అందరు కూడా ఆలోచన చేయండి ఇక్కడ రానోళ్ళు కూడా ఉంటారు ముసలోళ్ళు కానీ చేతగానోళ్ళు కానీ మీ ఇంటి పక్క వాళ్ళు కానీ అందరికీ సంధానించి చెప్పాలి ఎందుకు కారు ఓటేయాలనో చెప్పాలి మన బిడ్డ ముఖ్యమంత్రి ఉండగా మనం పరాయి పార్టీలకు ఓటేసి మన ఓటు ఖరాబ్ చేసుకోవద్దు ఇది మనందరి గౌరవం మనందరి ప్రతిష్ట మరి మీరందరూ కూడా కారు గుర్తు ఓటేసి కేసీఆర్ ను దీవించమని కోరుతూ జై తెలంగాణ నేను ఒకటి అంటే ఎవరైతే నిజంగా మనసులోకి వెళ్ళి కారు కేస్తారో చేయలేకుండా లేకపోతే కారు గుర్తుకే మీరందరూ నాకు మాట ఇచ్చినట్టేనా నేను చెప్పచ్చా కేసీఆర్ సార్ ఇంకా 100 రూపాయలు పోయినా అందరు నాకు మాట ఇచ్చిందని చెప్తామని నేను మీ ఫోటో చూపిస్తా చూపియాలనా మాట తప్పరు కదా 100 రూపాయలు రైట్ జై తెలంగాణ